Welcome back. Telangana Vidyut contract udyogulu konasagistunna sammelo mahila employees petta ettuna palgunnaru. Demandlani nyayamaina venani vaati nerverche varaku aandolanalu viraminche prasakti ledani hecharincharu. Deeniki sambandhinchina marinta samacharanni maa pratinidhi Raj Kumar andistaru. Telangana Vidyut contract udyogulu dadapu 10 jillalato kalukoni 22000 mandi sammeku digaru ivalla udayam. దాదాపు అందరూ కూడా వారికి సంబంధించిన డివిజన్ ప్రాంతాలలో ఉద్యోగాలను బహిష్కరించి ఈరోజు పూర్తిగా సమ్మెలో పాల్గొంటున్నారు. దాదాపు అందరూ కూడా కార్యాలయాల వద్ద బయటాయించి మౌన ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో 22000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె ప్రకటించిన నేపథ్యంలో మరికొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా వీరి డిమాండ్స్ ఏంటి, వీరి డిమాండ్స్ పట్ల వీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీ డిమాండ్స్ ని ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా, ఎలాంటి స్పందన వచ్చింది వారి దగ్గర నుంచి? ఎన్టీవీ వాళ్ళకి నమస్కారం. నా పేరు కృష్ణవేణి. నేను జనరల్ మేనేజర్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ ఏ కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాను. 2002 నుంచి టిల్ 2 నవ్ వరకు చేస్తున్నాం. మా డిమాండ్స్ మేము 40 రోజుల నుంచి స్ట్రైక్ ప్రారంభించాము. మేము మేనేజ్మెంట్కి స్పందించడానికి నోటీస్ ముందుగానే ఇచ్చాం, కానీ మేనేజ్మెంట్ ఇంతవరకు స్పందన లేదు. అందుగురించి మేము 9వ తేదీ నుంచి స్ట్రైక్లో దిగుతామని కూడా చెప్పాం. ఆ ప్రకారంగానే శాంతియుతంగా స్ట్రైక్ చేస్తున్నాం. మా కాంట్రాక్ట్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాక్ యూనియన్ అందరూ కూడా కలిపే చేస్తున్నాం. 10 జిల్లాల ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్నాం. మెయిన్ డిమాండ్స్ 2 పెట్టాం మేము. అందులో ఒకటి డైరెక్ట్ పేమెంట్, రెండోది రెగ్యులరైజేషన్. ఎందుకు డైరెక్ట్ పేమెంట్ అడుగుతున్నా? నెల 21 నుంచి కూడా మీరు అంటే నిరసనలు సభలు వీటన్నింటిని పెట్టి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు తెలియజెప్తూనే ఉన్నారు. సమ్మె నోటీస్ కూడా గతంలోనే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. మీరు సమ్మెలోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మీ సమ్మె విరమించుకోవాలని కోరితే విరమించుకుంటారా, లేకపోతే ఇలానే సమ్మెతో ముందుకెళ్తారా? మీ డిమాండ్స్ నెరవేరవరు? మా డిమాండ్స్ ఏ రకంగా నెరవేరట్లేదు, నెరవేర్చట్లేదు. ఈ టీవీని కూడా పైకి రానికుండా చేస్తుంది ఈ ప్రభుత్వం. అందుగురించి మేము కంపల్సరీ ఇంకా స్ట్రైక్ ముందుకు తీసుకెళ్తాం. మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము స్ట్రైక్ చేస్తాము. ఇదే మా విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ జాక్ యూనియన్ చేసేది, ఇదే మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ చేసేది స్ట్రైక్. కంపల్సరీ మేము స్ట్రైక్ లో పాల్గొంటాం. కాంట్రాక్ట్ ఏ సిస్టమ్ ఎబాలిష్ చేయాలి, అవునా కాదా చెప్పండి. మీరు చెప్పండి, మీరు చెప్పండి. ప్రధానంగా రెండు డిమాండ్స్ పెట్టారు. నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి సాలరీ ఇవ్వాలని కోరుతున్నారు, అలాగే మిమ్మల్ని క్రమబద్ధీకరించాలని కూడా కోరుతున్నారు, పర్మనెంట్ చేయాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం స్పందించలేదు. మీ నిరసన ఎలా ఉండబోతుంది, మీ సమ్మె ఎలా ఉండబోతుంది? అంటే మా సమ్మె అంటే మాకు ఫస్ట్ మేము మేనేజ్మెంట్ కోరింది సెల్ఫ్ చెక్ డైరెక్ట్ పేమెంట్ ఇమ్మని మేము అడుగుతున్నాం. మధ్యలో కాంట్రాక్టులు దళారీ వ్యవస్థను తీసేసి డైరెక్ట్ గా మాకే ఇమ్మని అడుగుతున్నాం. ఎందుచేతనంటే కాంట్రాక్టులు పోషిస్తూ వాళ్ళకి ఈరోజు వాళ్ళకి పెంచుతున్నారు సర్వీస్ చార్జెస్. మాకు ఎటువంటి సాలరీస్ పెంచట్లేదు. వాళ్ళు బతుకుతున్నారు తప్ప మా కష్టం మాది, బతుకు వాళ్ళదే అవుతుంది. అందుచేత దళారీత వ్యవస్థను రద్దు చేసి మాకు నేరుగా మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వాలని కోరుతూ మేము ఈ స్ట్రైక్ ఇంకా కొనసాగిస్తాం. అంటే ఎలా ఉండబోతుంది మీ సమ్మె, ప్రధానంగా ఎలా ఉండబోతుంది? మేము ఇన్ని సంవత్సరాల నుంచి మేము అవుతుందని మా నమ్మకం మీద మేము మా కడుపు కట్టుకొని మేము పనిచేసినాము. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మాది మొత్తం సర్వీస్ అంతా ఇక్కడనే అయిపోయింది. మాకు ఇంకా ముందుకు జరుగుతుందని ఆశ మీదనే చేస్తున్నాం ఇంతవరకు. కానీ ఇంతవరకు అయితే మాకేం కాలేదు. ఇంకా ఆశ మొత్తం మేము వదులుకున్నాము. ఉంటా ఉంటాం, పోతే పోతాం అనుకొని నిర్ణయించుకున్నాం. సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం గత 20 సంవత్సరాలుగా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉన్నాము. ప్రధానంగా మేము చేస్తున్న కష్టానికి మాకు ఇవ్వాల్సిన జీతాలు కూడా నేరుగా మా చేతికి రాకుండా కాంట్రాక్టర్ల చేతికి ఇస్తున్నారు. ఆ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగులుగా మేము ఉన్నందుకు మాకే జీతాలను నేరుగా ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ను ఆలోచించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చర్చలు జరిపి నెరవేర్చాలని కోరుతున్నారు. అయితే ఇవాళ ప్రారంభించినటువంటి ఈ సమ్మెను ప్రశాంతంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మేము కోరుతున్న డిమాండ్స్ కూడా న్యాయమైనమే అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ.